పోలీస్ వాళ్ళంటే ఏం చేస్తారు పబ్లిక్ కు రక్షణ కల్పిస్తారు నేరాలు ఘోరాలు జరగకుండా చూస్తారు ఎవలన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేసి జైల్లో నొక్కుతారు పోలీస్ టౌన్ లో డ్యూటీ చేస్తారు కదా కానీ గీ పోలీస్ ఏందొల్ల రోడ్లు రిపేర్ చేస్తున్నారు అరే నిజం అంటే తాపీలు సిమెంట్ తట్టలు పారలు అట్టుకొని రోడ్లను రిపేర్ చేస్తున్నారు ఇగో ఏం గానొస్తుంది కన్ను నల్చుకొని చూసినా నమ్మశక్యం గాని వింత గానొస్తుంది కదా అవు మరి తుపాకులు పట్టుకునే చేతులు తాపీలు తట్టలు వట్టి సిమెంట్ కాంక్రీట్ ఓసుడేంది అసలు లాటీలు పట్టుకొని గర్జించే సింహాల సొంటి కాకీలు బాటలను రిపేర్లు చేసుడేంది అసలు ఎన్నడూ చూడని ఊహించని చిత్రమే కదా ఇది మరి ఏం చేస్తారు కన్నుల ముంగట గుంతలు వడ్డ రోడ్ల మీదికేలు కింద పడి పానాలు పోతున్నాయంట మంది మరి ప్రజల పానాలు కాపాడే బాధ్యత కూడా పోలీసు వాళ్ళదే కదా అందుకే రోడ్ల మీద రిపేర్లు చేసే ఆర్ అండ్ బి అధికారుల మీద ఆశలు పెట్టుకోకుండా పోలీసు వాళ్ళే శ్రమదానం చేసిరిట్లా ఖమ్మం జిల్లా వైరా పోలీసు వాళ్ళు ఇల్లంతా వైరా మదిర రోడ్ మీద గజం లోతు గుంతలు వడ్డ పట్టించుకునేటోళ్ళు లేరట ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడుడు దండుగే అని పోలీసు వాళ్ళే ఈ పని చేసిరట ఖమ్మం కమిషనర్ గారి ఆదేశాల మేరకు వైరా డివిజన్ లో వైరా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వైరా నుంచి మదిర వరకు రోడ్ చాలా వర్షాలకు చాలా పాడైపోయింది పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి దీనివల్ల రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి నిన్న చింతకండ నుంచి మదిర రూరల్ పిఎస్ వరకు చేశాము ఈ రోజేమో వైరా నుంచి మళ్ళీ మదిర వర కి వెట్ మిక్స్ తెప్పించుకొని దాన్ని అన్ని గుంతలలో పూడ్చి ప్రజల సౌకర్యం కోసం గుంతలు పూడ్చుతాం మీరు చేసింది చాలా మంచి పనే సారు అన్నల అనుమానం ఏం లేదు గానీ మీ నైపుణ్యానికి పనితనానికి మెచ్చి రోడ్ల శాఖోళ్ళు ఆ పనులు కూడా మీకే అప్పయెప్తారు మరి ఆయంత